మార్నింగ్ చిల్డ్రన్ చిన్నారి కళ పాఠం నేర్చుకున్నాం కదా రెండో భాగం మళ్ళీ ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ప్లాస్టిక్ వాడటం వల్ల నష్టాలు ఏంటో తెలుసుకున్నాం కదా మట్టితో తయారు చేసి పేపర్తో తయారు చేసి కళ్ళతో తయారు చేసిన వస్తువులు అయితే కొన్ని రోజులకి అవి మట్టిలో కలిసిపోతాయి ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులు ఎన్ని సంవత్సరాలైనా మట్టిలో కలవు అని ఒక సంచి ప్రజ్ఞకు చెప్పింది కదా ప్లాస్టిక్ వస్తువులు సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరల్లో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి అర్థమవుతుందా ఇవంటే ప్లాస్టిక్ వస్తువులంటే భూమి పొరల్లో అలాగే ఉండి ఆ భూమి మొత్తం కూడా పంటలు పండకుండా చేస్తాయంట ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ పాలిథిన్ సంచులు చెరువులు కాలువలు జలాశయాల్లో ఉండి నీటిలో ఉన్న చేపలు కప్పలు తాబేళ్లను చనిపోయేటట్లు చేస్తున్నాయి మనం ఈ ప్లాస్టిక్ ఉపయోగించిన తర్వాత తీసుకెళ్లి నీళ్ళల్లోనో ఎక్కడ పడేస్తాం కదా నీళ్ళల్లో వేసినప్పుడు ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చే రసాయనాల వల్ల ఆ చెరువులో ఉన్న చేపలు తాబేళ్లు కప్పలు అన్నీ కూడా చనిపోతున్నాయంట కాలుష్యానికి కారణాలు అవుతున్నాయి కాలుష్యం వల్ల అవి చనిపోవడానికి కారణమవుతున్నాయి అన్నమాట పోనీ వాటిని కాల్చేద్దామని అనుకుంటే కరిగిన ఆ ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు జరిగే ప్రమాదం ఉన్నది తెలుసా అన్నది ఇంకొక కాగితపు సంచి ఒకవేళ నీళ్ళలో పడేయకుండా పారేయకుండా దాన్ని కాల్చేసామనుకోండి ఆ కాల్చినప్పుడు ఆ కాల్చిన పొగల నుంచి ఏమొస్తున్నాయంట విషవాయువులు బయటకు వచ్చినప్పుడు ఆ వాయువులను మనం పీల్చుకుంటాం కదా దానివల్ల కూడా జీవకోటికి అన్ని ప్రాణాలకి పక్షులకి జంతువులకి మనుషులకు కూడా ఎంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని ఇంకొక కాగితపు సంచి ప్రజ్ఞకి చెప్పిందన్నమాట అయితే సరే ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తున్నది నష్టపరుస్తున్నదని నమ్ముదాం కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్ని వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోదు కదా అందుకు ఎన్నో చెట్లను నరికివేయాల్సి వస్తుంది కదా దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది ఒకవేళ సరే మీరు చెప్తుంది సరే అనుకున్నాం మరి ప్లాస్టిక్ వాడడం మానేసి ఈ కాగితపు సంచుల్నే వాడదాం కాగితపు సంచుల్ని వాడాలి అంటే కాగితపు సంచి తయారు చేయాలంటే దీంతో తయారు చేస్తాం చెట్ల నుంచి వచ్చే గుజ్జుతో తయారు చేస్తాం మరి చెట్ల గుజ్జు తయారు చేయాలంటే చెట్లు నరికేయాలి కదా మరి పర్యావరణానికి చెట్లు పెంచండి అని చెప్తున్నారు మరి కాగితం కోసం చెట్లు నరికేయాలా చెప్పండి అని ప్రజ్ఞ మళ్ళీ కాగితపు సంచులకి ఎదురు ప్రశ్న వేసింది పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చ చెబుతూ ఇట్లా అంది పెద్ద కాగితపు సంచి అలాగది ప్రజ్ఞ అని నచ్చ చెప్తూ ఇలా అంటుందట మన అవసరాలకు కావాల్సినంత వినియోగించుకోవటంలో తప్పులేదు కానీ వృధా చేయడం సరికాదు గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావాల్సినంత ఉన్నాయి కానీ వాటిని వృధా చేసేంతక వనరులు మనకు లేవు అన్నారు గాంధీ గారు ఏమన్నారు ప్రకృతి వనరులు మనిషికి అవసరమైనంత వరకు ఉన్నాయి కానీ వాటిని వృధా చేసేంత వనరులు మన దగ్గర లేవు కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి అని ఆ కాగితపు సంచి చెప్పిందట మనం కాగితాన్ని పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు ఎక్కువ చెట్లు ఒకేసారి అన్నీ నరికేసి కాగితం తయారు చేయడం కాదు మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చెట్లను నరికి కాగితాన్ని తయారు చేసుకోవచ్చు అని ఒక సంచి నచ్చ చెప్పిందట ప్రజ్ఞకి మరో మాట ప్రజ్ఞ ప్రతి మొక్కలు రెండు మొక్కలు నాటారనుకో చెట్లకు కొదిరే ఉండదు కదా నీకు గుర్తుందా మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అంకుల్ గుర్తుగా అదే రోజు ఓ వేప చెట్టును నాటాడు నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటితే ఎంత బాగుంటుందో ఆలోచించు అని అన్నది సరే కాగితాన్ని తయారు చేయడానికి చెట్లు నరుగుతాం కదా మనం ఒక చెట్టును నరికినప్పుడు ఇంకొక చెట్టు పెంచాలి కదా అట్లా అయితే మనం పుట్టినరోజులకి కూడా వేరే గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చే బదులు మన పుట్టినరోజుకి ప్రతి ఒక్కరికి ఏం గిఫ్ట్గా ఇవ్వాలి ఏం బహుమతిగా ఇవ్వాలి ఒక చెట్టుని బహుమతిగా ఇవ్వాలి నీ పుట్టినరోజును కూడా ఒక చెట్టుని నువ్వు గుర్తుగా ఒక చెట్టుని పెంచు అట్లా ఒక చెట్టుని నరికేసినా మనం ఒక రెండు చెట్లని పెంచుతూ ఉండాలి అలాంటప్పుడు మనకి చెట్ల కొరత కూడా ఏమీ ఉండదు పర్యావరణం కూడా పాడవదు అని ఇక్కడ చెట్ల గురించి చెప్పడం జరిగిందన్నమాట ఎవరు కాగితపు సంచులు తర్వాత అవును నిజంగానే మంచి ఆలోచన
చాలా మంచి మాటలు చెప్పారు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెప్తాను. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పక చెట్లను నాటుతాం అన్నది ప్రజ్ఞ. అవునవును, మీరు చెప్పే మాటలు చాలా నాకు బాగా నచ్చింది. నేను ఈ రోజు నుంచే ఎవరైనా పుట్టినరోజుకి చెట్లను బహుమతి వేస్తాను, నేను చెట్లను పెంచుతాను. ఈ విషయాలే నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను. మీరు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చింది అని ప్రజ్ఞ అన్నదంట. మరి అలాగని మాకు మాట ఇవ్వు అని ఓ కాగితపు సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను మీకు మాట ఇస్తున్నా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాం అన్నది. ఏం చేసిందంట, అలాగని మాట ఇవ్వమని ఒక కాగితపు సంచి, ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించేస్తాం, కాగిత వస్తువులే వాడతాము అని మాట ఇవ్వమని అడిగిందనమాట ఒక సంచి. ఆ ప్రజ్ఞ ఏం చేసింది, చిరునవ్వు నవ్వుతూ, నేను మీకు మాట ఇస్తున్నాను, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారు చేసిన వస్తువుల్ని మేము ఎక్కువగా ఉపయోగిస్తాము అని అన్నట. ఇంతట్లోనే ప్రజ్ఞలే తెల్లారింది అంటూ ప్రజ్ఞను వాళ్ళమ్మ నిద్రలేపింది. ఇదంతా కూడా ఎక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళంతా, ప్రజ్ఞ కలలో కదా, కళ అనమాట. ఇంతలోకి వాళ్ళమ్మ వచ్చి ప్రజ్ఞలే తెల్లారింది అని వాళ్ళమ్మ వచ్చి నిద్రలేపింది. ప్రజ్ఞ దబుక్కున లేచి వెంటనే చెత్తబుట్ట దగ్గరకు పోయి చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులను తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమరాలో సర్దింది. మళ్ళీ వెంటనే ఆ చెత్తబుట్టలో పారేసింది కదా, అవన్నీ తీసుకొచ్చి దుమ్ము దులిపేసి నీట్గా తీసుకొచ్చి అలమరాలో సర్ది పెట్టుకుంది. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వుతుంది. అర్థమైందా మీకు, ఇదంతా అర్థమైంది కదా. మనం కూడా ప్లాస్టిక్ వస్తువుల ఉపయోగాన్ని తగ్గించి కాగితంతో తయారు చేసిన వస్తువులనే ఉపయోగిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అర్థమైందా? మీరు కూడా ఈ పాఠాన్ని 2-3 సార్లు చదువుకుని పాఠాన్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.